డియర్ టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ ఇప్పుడు మన ఉన్న పరిస్థితులకు సంబంధించి ఒక మంచి కథ మహాభారతంలో ఒక సన్నివేశంలో కలదు దానిని ఈరోజు మీ అందరితో షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చింది మీ టీవీ మన లోకల్ ఏరియా అయితే కథ గురించి చూసినట్లయితే మహాభారత యుద్ధ సమయంలో తన తండ్రి ద్రోణాచార్యుని చంపబడినప్పుడు అశ్వత్థమకు చాలా కోపం వచ్చిందట అప్పుడు అతను అతని అస్త్రాల్లో చాలా భయంకరమైనటువంటి అస్త్రం నారాయణాస్త్రాన్ని పాండవ సైన్యం మీదకు వదిలాడట అప్పుడు శ్రీకృష్ణుడు ఎవ్వరూ భయపడవద్దు ఎవ్వరూ కూడా నారాయణాస్త్రాన్ని ప్రతీకారం తీర్చుకోవడానికి ఉపయోగించలేరు ఇది మనల్ని మన సేనల్ని కాల్చడానికి వదిలిన అస్త్రం మరియు ఎవరి చేతిలో అయితే ఆయుధాలు ఉంటాయో వారిని వెంటనే నాశనం చేస్తుంది కాబట్టి సైన్యం అందరూ కూడా ఆయుధాలను విడిచిపెట్టి చేతులు నిశ్శబ్దంగా ముడుచుకొని కూర్చోవాలని ఆదేశించాడట మరియు యుద్ధం యొక్క ఆలోచనను అస్సలు మనసులోకి రానివద్దు అది ఉన్నవారిని కూడా అది నాశనం చేస్తుంది అని చెప్పి హెచ్చరించాడట సో ఈ విధంగా అప్పుడు సైన్యాన్నంత శ్రీకృష్ణుడు నిశ్శబ్దంగా యుద్ధ వాతావరణంలో యుద్ధమే లేదు అన్నట్టుగా అస్త్రాలన్నీ విడిచిపెట్టి కూర్చోవాలని ఆదేశించటం వలన కొంత సమయానికి నారాయణాస్త్రం దాని యొక్క పట్టు కోల్పోయి నెమ్మదిగా శాంతించిందట సో ఆ విధంగా పాండవ సైన్యం రక్షించబడింది మరి ఈ కథను ఇప్పుడు మనం ఉన్నటువంటి సిచ్యువేషన్కి కలిపినట్లయితే ఇక్కడ శ్రీకృష్ణుడు మన మోడీ గారైతే అర్జునుడు మన ముఖ్యమంత్రి గారు సో మనమందరం కూడా సైన్యం సో వాళ్ళు చెప్పినట్లుగా ఇప్పుడు మన మీద ఉన్నటువంటి అస్త్రం కరోనా అనే వైరస్ సో అది రోజురోజుకి విజృంభిస్తూ మన మీదకు వస్తున్నది కాబట్టి మనం వారి యొక్క ఆజ్ఞను పాటించి కొన్ని రోజులు నిశ్శబ్దంగా మన ఇంట్లో కూర్చున్నట్లయితే సో ఆ కరోనా అనే మహమ్మారి కూడా అస్త్రంలాగే శాంతించి దాని యొక్క పట్టు కోల్పోయి కనుమరుగైపోతుంది అని చెప్పటం కోసమే ఈ కథను ఎగ్జాంపుల్గా తీసుకొని మీ ముందుకు తీసుకొచ్చాను సో మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి ఎల్లీ టీవీ మన లోకల్ ఏరియా